భక్తి విధినే మార్చగల శక్తి పరమేశ్వరునకు అంకితమైన భక్తులు కూడా అంతటి శక్తిని కలిగి ఉంటారని మన పురాణాలలో అనేక గాథలు కలవు వాటిలో స్కాంద పురాణాంతర్గతమైన ఒక విచిత్రమైన గాథను తెలుసుకుందాము పూర్వము విదర్భ దేశంలో వేదశాస్త్రాలు తెలిసినవాడు బుద్ధిమంతుడు అయిన వేదమిత్రుడనే బ్రాహ్మణోత్తముడున్నాడు అతనికి సారస్వతుడు అను బ్రాహ్మణమిత్రుడున్నాడు వారి స్నేహం ఎంతో విలువలతో కూడి ఉండేది వారికి లేకలేక ఇద్దరు కొడుకులు కలిగారు వేదమిత్రుడి కొడుకు సుమేధుడు సారస్వతుని కొడుకు సామవంతుడు తండ్రులలాగా నే వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు వారి రూపురేఖలు ఎంతో అందంగా ఉండేవి వారు చతుర్వేద పారంగతులే సమాజంలో ఎంతో తెలివైనవారుగా పేరు తెచ్చుకున్నారు యుక్తవయసు వచ్చిన పిదప వారి తల్లితండ్రులు వారిని విదర్భ దేశ రాజు వద్దకు వెళ్లమని వారి పాండిత్యంతో రాజును మెప్పించి ధనం సంపాదించి వివాహాలు చేసుకొమ్మని పంపించారు వారు తల్లితండ్రులు చెప్పిన విధంగా రాజు వెళ్లి వెళ్ళి ప్రదర్శన చేసి వివాహానికి ధనం అడిగారు అంతా ఆ రాజు లౌకిక వ్యవహారానికి ధనం అడిగిన వారిని చూచి విధివశాత్తు తోచిన ఆలోచనతో సమీపరాజు అయిన నిషధ దేశరాజు చంద్రాంగదిని భార్య సీమంతిని సతీ సోమవార వ్రతముతో పార్వతి పరమేశ్వరులను పూజించి బ్రాహ్మణ దంపతులకు అపారమైన ధనమును ఇచ్చుచున్నది అని చెప్పి అక్కడికి మీలో ఒకరు స్త్రీ వేషం వేసుకొని దంపతులుగా వెళ్లమన్నాడు దేవతాసు గురో పిత్రోస్తధారాజుకు లేఘచ కౌటిల్యమాచరన్మౌహాత్సద్యోనశ్యతీ సాన్వయ దేవతలకు గురువులకు తల్లితండ్రులకు రాజునకు తప్పు చేసినవాడు వెంటనే వం సంతో సహా నశిస్తాడు వేదవేదంగాలు నేర్చిన మేము కపటం చేయజాలము కపటంచేత పాపం నింద భయం ద్వేషం లభిస్తాయి కావున గుణవంతుల కుటుంబంలో పుట్టిన మేము అటుల చేయమని చెప్పారు అంతటరాజు మీరు చెప్పినవారు ఎవరైనా సరే రాజు శాస నాన్ని అతిక్రమించకూడదు పరిపాలకుడు ఆజ్ఞాపిస్తే తప్పనిసరిగా చేయాలి కాబట్టి నేను చెప్పింది చేయండి అని గట్టిగా చెప్పాడు ఇక తప్పని పరిస్థితిలో వారెరువురూ ఒప్పుకున్నారు అప్పుడు రాజు సామవంతుడిని స్త్రీగా వేషధారణ చేయించాడు చిత్రం అసలే అందగాడైన సామవంతుడు స్త్రీ వేషధారణలో మరింత సౌందర్యంతో వెలిగిపోయాడు అసలు పురుషుడంటే నమ్మే పరిస్థితి లేదు సుమేధుడు స్త్రీగా వేషము మార్చిన సామవంతుని తీసుకుని దంపతులుగా నిషిధ దేశానికి వెళ్లారు సోమవారం నాడు మిగిలిన బ్రాహ్మణ దంపతులతో కలిసి రాజపత్ని సీమంతిని ఆతిథ్యం స్వీకరించారు ఆమె వారిని సకల లాంఛనాలతో పూజించింది పరమేశ్వర భక్తురాలైన ఆమె సుమేధుని సామవంతుని చూచి విషయం గ్రహించింది తనలో తాను నవ్వుకుని పార్వతి పరమేశ్వరులుగానున్న వారిని చూచి వారిలోకి ఆ కైలాసవాసులైన ఆది దంపతులను ఆవాహన చేసింది బంగారు పాత్రలలో వారికి షడ్రసోపేతమై నైవేద్యాలను అర్పించింది దక్షిణ తాంబులాలుగా అనేక గోవులు పట్టు వస్త్రాలు బంగారు నాణాలు రత్నాలు అలంకారాలు ఇచ్చి వారిని సేవకులతో పాటు వీడ్కోలు చెప్పి పంపించింది పరమ పరమభక్తురాలైన సీమంతిని పార్వతిని ఆవాహనం చేయడం వల్ల నిజంగానే పుణ్యస్త్రీగా మారిపోయాడు భక్తి ప్రభావం వలన సంకల్ప సిద్ధి కలిగింది తొట్ మార్గమధ్యంలో స్త్రీగా ప్రవర్తిస్తున్న సామవంతుని సుమేధుడు ఇక నాటకం చాలని వారించాడు అంతా ఆమె ఓ సుందరుడా నాథా నాటకం ఏమిటి విచిత్రంగా మాట్లాడుచున్నావు ఇక్కడ ఈ పూలవనాలు నిన్ను చేయుట లేదా నా సౌందర్యం నా వనం నిన్ను లేదా ఇందుకిక ఆలస్యం రా అని కౌగిలించుకొంది ఆశ్చర్యపోయిన సుమేధుడు నిజంగా స్త్రీగా మారిన మిత్రుణ్ణి చూసి ఒకకింత ఆశ్చర్యం భయంతో విలవలలాడిపోయాడు నీ అనుమానం తీరింది కదా నేను సామవతిని నీ గిని అంటూ మరొకసారి కౌగిలించుకొంది ఈసారి సుమేధునికి నిజంగానే స్త్రీ స్పర్శ తగిలింది మరింత భయపడిన సుమేధుడు ఆమెను వారించాడు ఇలా వారిరువురు తిరిగి ఇంటికి చేరారు తల్లితండ్రులకు జరిగినదంతా వివరించారు వారు ఎంతో ఆశ్చర్యానికి బాధకు గురయ్యారు సంతానం పోయనదని సారస్వతుడు వేదనకు గురయ్యాడు అందరూ కలిసి విదర్భరాజు దగ్గరకు వెళ్లారు రాజాజ్నకు బద్ధులే వెళ్లిన వారి దుస్థితిని గురించి ప్రశ్నించారు నాకు కొడుకును లేకుండా చేసిన నువ్వు న్యాయం చెయ్యాలని కోరాడు సారస్వతుడు రాజుకూడా సీమంతిని యొక్క పరమేశ్వర భక్తికి ఆశ్చర్యపోయాడు స్త్రీగా మారిన బ్రాహ్మణ యువకుణ్ణి చూసి సభలో అందరూ విస్తుపోయారు పార్వతీ పరమేశ్వరులు భక్తుల సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమైనా చేస్తారని తలచారు ఏమీ చేయలేకపోయిన విదర్భరాజు చివరకు మునిశ్రేష్ఠుడైన భరద్వాజుని పిలిపించాడు మునికి రాజలాంఛనాలతో పూజచేసి తాను చేసిన పనికి ఆ బ్రాహ్మణ కుటుంబాలు ఇబ్బందులు పాలయ్యారని కనుక తరుణో చెప్పమని ప్రార్థించాడు ఇది పార్వతి పరమేశ్వరుల లీలకనుక తిరిగి వారే పరిష్కరించాలి అంబికాదేవిని వారికి భయముండదు మూడు రోజులు అపవసించి పార్వతీదేవిని జపహోమపు జలతో అర్చించాలి నీవు చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలి అప్పుడే ఈ సమస్య నుండి బయటపడగలవని భరద్వాజముని చెప్పగా రాజు అట్లే మూడు రోజులు హోమము చేసి పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకున్నాడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై సీమంతిని భక్తిప్రపత్తుల వలన ఈ విధివిలాసం జరిగింది కావున సుమేధునకు సామవతినిచ్చి వివాహం జరిపించమని సారస్వతునకో ఒక కుమారుడు కలుగునని వర్మిచ్చి అంతర్ధానమయ్యారు ఆ ఇరు బ్రాహ్మణ కుటుంబాలు ఆదిదంపతుల ఆజ్ఞను శిరసవహించారు సేకరణ హిందూధర్మం